క్రిమి సంహారక మందులు పంటలపై రకరకాల పంటలపై పిచికారీ చేస్తున్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇప్పటివరకు కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రైతులకు రావటం కానీ ఈ మందుల పిచికారీ చేయడంలో అజాగ్రత్త కావచ్చు లేకుంటే పురుగు మందుల కంపెనీలు తయారు చేస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి తప్పిదాలు చేయడంతో అక్కడక్కడ రైతులకు నానా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి పురుగు మందుల వాడకంలో ఇంకా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించకపోవటం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కేవలం ఎక్కడో దగ్గర మీడియాను ఎక్కడో దగ్గర పుస్తకాల్లో ఏదో కాగితాల్లో కూడా ప్రింట్ చేస్తున్నారు కానీ పెద్ద మొత్తంలో రైతులకు అవగాహన కల్పించటం ఇట్లాంటివన్నీ తక్కువ జరగటం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో చూసినట్టయితే పురుగు మందులు ఎక్కువ వరకు ఈ కూలీల ద్వారా కాకుండా ఈ మధ్య కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా, అంటే ఒప్పందం ప్రకారం ఈ ఎకరం మీద ఇది మందులు పిచికారీ చేయండి ఇంత ఇస్తాం ఇట్లా ఇస్తాం ఇట్లా అని చెప్పటం, ఎవరినో ఒకరిని కూలీలను మామూలుగా వాళ్ళకి అనుభవం ఉండి అనుభవం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పిచికారీ చేయించడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా జరుగుతున్నది. అయితే 10-15 సంవత్సరాల నుంచి ఇలాగే వచ్చినప్పుడు అప్పుడు పెద్ద మొత్తంలో రైతుల మధ్యన లేకుంటే మందులు పిచికారీ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు వేసుకోవాలి, కళ్ళకు అద్దాలు పెట్టుకోవటం, ముఖ్యంగా చేతులకు గ్లౌజ్ వేసుకోవటం, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోవటం, మధ్యాహ్నం పూట కొన్ని రకాలైనటువంటి పురుగు మందులను మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పిచికారీ చేసినట్టయితే విపరీత పరిణామాలు ఉంటాయని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఎన్ని చెప్పినా ఏం చేసినా మామూలు గ్రామంలో ఉన్న రైతులకు, ముఖ్యంగా ఈ పురుగు మందులు పిచికారీ చేసే కూలీలకు ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవట్లేదు, తర్వాత వాళ్ళతో పనిచేయించేటువంటి భూ యజమానులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇప్పటివరకు ఇంకా మాస్కులు వాడతలేరు, చేతులకు గ్లౌజులు వాడరు, పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత భోజనం చేసేప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ కడుక్కోవటం ఇట్లాంటివన్నీ ఎలాంటివి చేయట్లేదు. మరి ఈ మధ్య అంటే అప్పుడు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా ఇలాంటి ఇబ్బందులు, ఆంధ్రాలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు చేయడంతో ఎంతో కొంత సద్దు మునిగింది, కానీ మార్పు రాలేదు. రైతుల్లో కానీ పిచ్చి పిచికారీ చేసే వాళ్ళ దాంట్లో కానీ లేకుంటే ఇలాంటి మార్పులు తీసుకురాలేదు. ఈ పురుగు మందులు అమ్మేటువంటి కంపెనీలు కూడా ఒకప్పుడు ఏదో ఏదైనా సంఘటన జరిగితే ఆ రోజు ఏదో 10 రోజులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం, మాస్కులు ఇస్తాం అన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నారు కానీ మళ్ళీ అలాంటి సంఘటనలు కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇంత మొత్తంలో పురుగు మందులు అమ్మేటువంటి ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, కొన్ని ప్రధానమైన కంపెనీలు కూడా ఇంకా జాగ్రత్తల మీద పూర్తిగా చొరవ చూపి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు తీసుకోవట్లేదు అన్నది అప్పుడప్పుడు అందరికీ అవగాహన కలిగేటంతో పాటు ఎలా పిచికారీ చేస్తున్నారనేది ఎప్పటికప్పటికీ ప్రభుత్వం సంస్థలు కూడా, విశ్వవిద్యాలయం కావచ్చు వ్యవసాయ కావచ్చు, దీన్ని పర్యవేక్షించి ఎలా తప్పులు జరుగుతున్నాయి అన్నది ఇప్పటివరకు ఎక్కడ అలాంటి చొరవ చూపెట్టకపోవడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు పురుగు మందుల పిచికారీలో ఎలాంటి జాగ్రత్తలు రైతులు కానీ రైతులు తీసుకోవట్లేదు, కూలీలకు ముఖ్యంగా ఎలాంటి సూచనలు మాత్రం వాళ్ళతో పాటించవలసి చేయట్లేదు. ఇంకా విచిత్రం జరిగే సంఘటనలు అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఏంటంటే ఈ కంపెనీలు కూడా ఒక ప్రధానమైన కంపెనీలు కొద్దిగా మందులు తయారు చేయడంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి, ఎందుకంటే వాళ్ళకు ముందు ముందు ఏమైనా సమస్య వచ్చినప్పుడు వ్యాపారం దెబ్బతింటుంది అన్నటువంటి భయం కావచ్చు, లేకుంటే కంపెనీకి ఉన్న పటిష్టత కావచ్చు, దాని యొక్క పేరు ప్రఖ్యాతులను బట్టి. కానీ ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా ఫార్ములేషన్స్ తీసుకొని వాళ్ళు ఫార్ములేషన్ చేసేటువంటి వాళ్ళకి ఎలాంటి ఒక పరిశోధన కానీ అలాంటి కానీ వ్యాపార ఒక పెద్ద సరే లేక కేవలం తయారు చేయటం ఊరికే మార్కెట్లో ఎవరో డీలర్కి ఇచ్చేసి చేయలు దొరుకున్నప్పుడు చాలా తప్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక పురుగు మందు తయారు చేసినప్పుడు దాంట్లో కావాల్సినటువంటి కీలకమైనటువంటి పదార్థంతో పాటు ఇతర చాలా రకాలైనటువంటి రసాయనాలు కలిపి ఇవ్వాలి. ఆ రసాయనాలు కలిపటం ఎలాంటి రసాయనాలు కలుపుతున్నది అన్నది ఇప్పటి వరకు దాన్ని పరీక్షించడంలో వాటికి నిబంధనలు లేవు. అంటే కేవలం ఇప్పుడు మోనోక్రోటోపాస్ అనేటువంటి మందు తయారు చేసేవాళ్ళు మోనోక్రోటోపాస్ ఎంత ఉండాలి అన్నది మాత్రమే నిబంధనలో ఉన్నది, కానీ మోనోక్రోటోపాస్ 20% ఉన్నట్టయితే అంతకంటే మరి 80% ఉన్నటువంటి ఇతర ద్రవాలు ఏంటి, ఆ ద్రవాల యొక్క దాని యొక్క ప్రభావం పిచికారీ చేసే వాళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి దవా చేస్తున్నది అనేది ఎక్కడ ఒక పరిశోధన కానీ పరీక్ష కానీ చేయకపోవడంతో ఇలా. కానీ ఇదిగో మేము అంతా గమనించింది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి మందులు కొన్ని కంపెనీలు తయారు చేసి ఇలాంటి తీవ్ర ప్రభావం ముఖ్యంగా పిచికారీ చేసిన వ్యక్తి మీద
కళ్ళ మీద ప్రభావం కావచ్చు, ముఖం మీద కావచ్చు. కొంతమంది అంటే స్పృహ కోల్పోయి పడిపోవటం, తర్వాత హాస్పిటల్కి జాయిన్ కావటం, కొన్ని మరీ విపరీతమైన పరిణామాలలో హత్యలు కూడా అంటే కూడా జరగటం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి ఒక విషాలను, ఒక విషమపూరితమైనటువంటి కెమికల్స్ను మనం వాడుతున్నప్పుడు, ఇంత విరివిగా వాడుతున్నప్పుడు, పరిజ్ఞానం ఉండి లేనటువంటి రైతులు, రైతు కూలీలు వాడుతున్నప్పుడు, ఇటు రైతులు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, అధికార వ్యవస్థలు కూడా జాగ్రత్తలు చెప్పట్లేదు, పురుగు మందుల కంపెనీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి ఇది అందరి వైఫల్యం వల్లనే నిజంగా ఈరోజు ఇటు కొంతమంది రైతులు అయితే ఎక్కువగా రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారు. రైతు కూలీలు ఇబ్బంది పడ్డప్పుడు రైతులకు కూడా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఇది ముందు ముందు కూడా ఇది ఎక్కడో దగ్గర జరిగిన గుణపాఠాన్ని అంటే ఒక ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలు ఇంకో ప్రాంతానికి అన్వయించుకోవటం, మన దగ్గర ఇదివరకు కూడా జరిగిన సంఘటనలు కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించుకొని ఇలాంటి ఇంకా ముందు జరగకుండా ప్రాణ నష్టము లేకుంటే ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా పురుగు మందుల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కేవలం ఏదో కాగితాల మీద పుస్తకాల మీద రాయటం కాదు, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, నిబంధనలు పెట్టడం, ఇంకా ఎక్కువగా విరివిగా ప్రచారం చేయటం అనేది చేసినట్టయితే ఇలాంటివన్నీ తగ్గే అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరమే చూసాం మనకు మహారాష్ట్రలో కొన్ని రకాలైన మందులకు చాలా ప్రభావం, అంటే ఎండలో కానీ మధ్యాహ్నం పూట కానీ కొంచెం అజాగ్రత్తగా స్ప్రే చేసినట్టయితే, పిచికారి చేసిన మనుషుల మీద చాలా చెడు ప్రభావం చూపెడుతుంది. గాలికి ఎదురుగా పిచికారి చేయటం, లేదనుకుంటే పంట ఎత్తుగా పెరిగినప్పుడు పంట పైకి పిచికారి చేయాలని పైన పిచికారి చేసినప్పుడు ఆ పిచికారి యొక్క ప్రభావం మనిషి ముఖం మీద, మనిషి శరీరం మీద పడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆశ కొద్దిగా అత్యవసరంగా అవసరం కొరకు మందులు పిచికారి చేయాలి, పంటను కాపాడుకోవాలని చేసేటువంటి ప్రయత్నంలో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేటు సంస్థలు కానీ అంటే పురుగు మందులు తయారు చేసేటువంటి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు రైతుకు నేర్పటం, రైతులు పర్యవేక్షించటం, ఎక్కడేం జరుగుతుందన్నది అవగాహన సదస్సులో అవగాహన కలిగిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసినట్టయితే ఈ ముందు ముందు ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. పురుగు మందులు వాడద్దు, పురుగు మందుల అవశేషాలే పంటల మీద మిగులుతున్నాయి, ఈ వీటిని ఆరోగ్యం చెడగొడుతుంది అన్నటువంటి ఒకవైపు రైతుల్లో కానీ వినియోగదారుల్లో కానీ అందరిలో ఒక ఆందోళన చేకూడుతుంటే, ఇంకా పురుగు మందులు పైన పిచికారి చేసి పంట పైన పిచికారి చేసినప్పుడు ఆ పురుగు మందు అంటే డైరెక్ట్గా కెమికలే మనిషి మీద ప్రాణాన్ని తీస్తుంది అన్నటువంటి మాత్రం చాలా శోచనీయమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని చాలా చిన్న సమస్యగా తీసుకోవటం, సరిపోయిన రైతుకు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇవ్వటం అనేది ఎట్టి సంస్థలో సమర్థించుకోవడం కాదు. చనిపోయినందుకు ఏదైనా ఇవ్వటం అనేది అది చివరిగా తీసుకోవాల్సిన ప్రయత్నం, కానీ అలాంటి సంఘటనలు జరగకుండా చనిపోయింది కొంతమందే కావచ్చు, అనారోగ్యం గురైన వాళ్ళు వేల లక్షల మందులు కోట్ల మందులు ఉంటున్నారు. మరి అనారోగ్యం వల్ల ముందు ముందు ఎలాంటి దుష్ప్రభావాలు జరిపడుతున్నది అని ఎవరు ఊహించలేనటువంటి. కాబట్టి ఇవి క్రిమిసారక మందులు కాబట్టి ఇవి పాయిజన్స్, విషాలు. ఈ విషాన్ని వాడుతున్నప్పుడు, విషమైనటువంటి కెమికల్ వాడుతున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇంకా అంటే సమాజం బాగా అభివృద్ధి అవుతుంది, ఆధునికత పెరుగుతుంది అన్నమాట, ఈ సమయంలో కూడా ఇంకా మోటుతనంతో మనం వాడటం, అలాగే మోటు వైఖరితోటి ఇలాగే గమనిస్తూ ఉండి నాకెందుకులే నేనేదో చెప్పేది చెప్తున్నా అన్నటువంటి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు, ఇది సమర్థనీయం కాదు. కాబట్టి ఇప్పటికైనా మహారాష్ట్రలో జరుగుతున్న సంఘటనలు మన దగ్గర కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇంకా ఉద్ధృతం కాకుండా ఇలాంటి మనుషుల ఆరోగ్యం పురుగు క్రిమికి అంటే కీటకాలను నివారించడానికి వాడేటువంటి మందు మనుషుల ఆరోగ్యాన్ని, మనుషుల జీవనాన్ని తీసుకునే పరిస్థితికి తీసుకురాకుండా చాలా జాగ్రత్తలు ఇటు రైతులు ఉపయోగించి వాడాలి, అశ్రద్ధ చేయకుండా. రైతు కూలీలు కూడా వాళ్ళ శరీరం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ప్రాణం కాబట్టి వాళ్ళు కూడా మీకు పిచికారి చేసి మిమ్మల్ని వాడుకున్నటువంటి రైతును కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వని అడగటం వాళ్ళ బాధ్యత అయితే, ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళతో పాటు సమానంగా బాధ్యత తీసుకొని ఇలాంటి సమస్యలు ఇంకా ఉత్పన్నం కాకుండా అందరూ తగిన చర్యలు చేపట్టితే ముందు ముందు తరాలకు ఇదొక మంచి ఒక వాతావరణం మనం ముందుంచినట్టు అవుతుంది, అవకాశాలు ఉంటాయి.